Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో చంద్రబాబు భయపడిందే జరుగుతోందా? కుప్పంలో ఏదో రకంగా తనను ఓడిస్తారనే భయం చంద్రబాబుకు నిద్రలేని రాత్రుల్ని మిగుల్చుతోంది. గతంలో కుప్పాన్ని చంద్రబాబుకు ప్రత్యర్థులు వదిలేశారు. దీంతో కుప్పంలో ఏం జరుగుతున్నదో జనానికి తెలిసేది కాదు. కుప్పంలో చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. ప్రస్తుతం కుప్పంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడి స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. ఈ దెబ్బతో ప్రతి నెలకు ఒకసారి కుప్పానికి స్వయంగా చంద్రబాబే పరుగులు పెట్టాల్సిన దుస్థితిని సీఎం జగన్ కల్పించారు. ఒకప్పుడు కనీసం నామినేషన్ వేయడానికి కూడా చంద్రబాబు వెళ్లేవారు కాదు. చంద్రబాబు తరఫున ఎవరో ఒకరు వెళ్లేవారు. కుప్పంలో భారీ మెజారిటీకి ఎలాంటి ఇబ్బంది లేదనే భరోసా ఉండడంతో చంద్రబాబు ఇష్టానుసారం ప్రవర్తించారు. కానీ తనకు వైఎస్ జగన్ రూపంలో మొండివాడైన బలమైన ప్రత్యర్థి దొరకడంతో చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు. కుప్పంలో చంద్రబాబు విజయానికి భారీ ఆధిక్యతకు కారణాలపై జగన్ అధ్యయనం చేయించారు. కర్ణాటకలో స్థిరపడిన కుప్పం వాసుల ఓట్లు సుమారు 60,000 ఇప్పటికీ ఆంధ్రలోనే ఉన్నాయని వైసీపీ గుర్తించింది. చంద్రబాబు విజయ రహస్యం దొంగ ఓట్లలో దాగి ఉందని గ్రహించి వాటిని తొలగించే ప్రక్రియకు ఆ పార్టీ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు శ్రీకారం చుట్టింది. ఆధారాలతో సహా దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలో ఐఏఎస్ అధికారి, వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి ఫిర్యాదు చేశారు. ఈయనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి వెన్నుదన్నుగా నిలిచారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు సుమారు 28,000 దొంగ ఓట్లను తొలగించారు. దీంతో చంద్రబాబు మెజారిటీ ఆమాంతం పడిపోయింది. అది ఎలాగో చూద్దాం. 1983 మొదలుకొని ఇప్పటి వరకు కుప్పంలో టీడీపీనే గెలుస్తూ వస్తోంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన మొదట్లో రంగస్వామి నాయుడు టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 1985 కూడా ఆయనే విజయం సాధించారు. ఆ తర్వాత 1989 నుంచి చంద్రబాబు ప్రస్థానం మొదలైంది. మొదట ఆయన తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నాయకుడు బీఆర్ దొరస్వామి నాయుడుపై 6,918 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 5 ఏళ్లు గడిచేసరికి అంటే 1994 56,588 ఓట్ల మెజారిటీ రావడం గమనార్హం. ఈ మెజారిటీ ఆ తర్వాత ఎన్నిక వచ్చేసరికి మరింత పెరిగింది. 1999 65,687 ఓట్ల మెజారిటీ, 2004 59,535 ఓట్ల మెజారిటీ, 2009 46,066 ఓట్ల మెజారిటీ, 2014 47,121 ఓట్ల మెజారిటీ వచ్చింది. 2019 30,722 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు గెలుపొందారు. దొంగ ఓట్లను కట్టడి చేయడంతో చంద్రబాబుకు మెజారిటీ తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కుప్పంలో చంద్రబాబు ఎత్తుల్ని చిత్తు చేసేందుకు వైసీపీ పగడబందీ వ్యూహంతో ముందుకెళుతోంది. దొంగ ఓట్ల రహస్యం బయటపడడం, దానిని పూర్తి స్థాయిలో అరికడితే తన పరిస్థితి ఏంటనే భయం చంద్రబాబును వెంటాడుతోంది. ఇంకా 30,000 పైచెలకు దొంగ ఓట్లను తొలగించేందుకు వైసీపీ ఆధారాలతో సహా సిద్ధంగా ఉంది. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు చంద్రబాబు విజయం దొంగ ఓట్లలో ఉందని వైసీపీ గుర్తించడం వల్లే కుప్పాన్ని టార్గెట్ చేసింది. దొంగ ఓట్లను తొలగించడం ద్వారా కుప్పంలో గెలిచి తీరుతామని జగన్ ధీమాతో ఉన్నారు. ఆ ధీమానే చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది.